ఇవి పొలిటికల్ మిగతా అన్ని బేసిక్గా ఏం జరుగుతుంది ఒకటి ఇదే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని ఒక కుదుపుకి గురి చేయటం భయపడ వచ్చేసింది గురించిగా ఉండవు ఎందుకంటే కొంట ఏ రోజున అపార్ట్మెంట్ ఉంటుందో తెలియదు ఆ ఇల్లు ఉంటుందో లేదో తెలియదు ఎవడు కొంటాడు నెంబర్ వన్ దీని బదులు ఈ ఇంపాక్ట్ తీసుకెళ్లి ముచ్చర్లలో డెవలప్ చేసుకోవడానికన్నా అవి ఉండాలి ముచ్చర్లా అని కొత్త నగరం అని అనౌన్స్ చేశారు కదా అక్కడ చేయడానికి అయి ఉండాలి అంటే రేవంత్ రెడ్డి బ్రాండ్ తో ఒక నగరాన్ని సృష్టించే ప్రయత్నం కూడా ఉండదు ఆ నగరం సృష్టించబడాలంటే ఈ నగరం విధ్వంసం అవ్వాలా ఇది అసలు సమస్య లేదా ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ కావడం కోసం అక్కడ కొడుతున్నారా అది కూడా తెలుసుకోవాలి మంచిదే అది కూడా అట్లా ఆ ఉద్దేశంతో అయితే ఆంధ్ర వాళ్ళకే హ్యాపీ బేసిక్ గా అయితే ఈ లోపల దెబ్బ అయింది అదే అండి హైడ్రా దూకుడు అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే రీసర్వేల కోసం కోర్టులకు వెళ్తున్నా సరే బాధితులు వాళ్ళకి అవకాశం ఇవ్వకపోవడం రీసర్వేలకు వెళ్లారు అని తెలిసిన ప్రాంతాల్లోనే ఇమీడియట్గా బుల్డోజర్లు వెళ్ళి అక్కడ ఉన్న అక్రమ నిర్మాణాన్ని కూల్ చేస్తున్నారంట అంటే టార్గెట్ ఏంటి అనేది ఇక్కడ రేవంత్ సింపుల్ ఏంటంటే శని ఆదివారాలు అయితే కోర్టుకు వెళ్తే ఎమర్జెన్సీగా తీసుకోరు హౌస్ మోషన్ పిటిషన్స్ కాబట్టి ఆ టైంలో మీరు చూడండి ప్రతి శని ఆదివారాలు కొడుతున్నారు మిగతా రోజుల్లో వచ్చేటప్పటికి ఏదో అక్కడక్కడ టచ్ చేసి చూపెడుతున్నారనమాట ఎక్కడ ఏది కొడుతున్నారో ముందు చెప్పట్ల ఇందులో నాకు కనిపించిన కోణం ఏంటంటే ఒకటి కాంగ్రెస్కి అనుకూలంగా రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండే